వేడి వేడి నమ్కిన్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మంచిగా టైంపాస్కి తినే టైంపాస్ స్నాక్ అన్నమాట. మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టించవచ్చు. హలో, ఈరోజు మనం పిల్లల కోసం స్నాక్ బాక్స్లో పెట్టడానికి నమ్కిన్ తయారు చేస్తున్నాం. జనరల్గా మనం స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం కదా, చాలా సింపుల్ అండి. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హ్యాపీగా చేయొచ్చు. చిటికలు నేను చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, చిన్న కప్పు మైదా పిండి తీసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే కాస్త వాము. ఏ పిండి వంట చేసినా సరే వాము వేసుకుంటే ఫ్లేవర్తో పాటు మంచిగా డైజెస్ట్ అవుతుందన్నమాట. వాము వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఉప్పు మటుకి ఎక్కువ వేయద్దు, కొంచెం తక్కువ ఉప్పు ఉంటేనే బాగుంటుంది. కొంతమంది ఇందులో బియ్య పిండి వేస్తారు కానీ అసలు అవసరం లేదు. మైదా పిండి లేదా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ అయితే మైదా పిండితోనే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసాను. ఈ బౌల్ ఫుల్గా నేను మైదా పిండి తీసుకున్నాను. ఈ బౌల్లో సగం కన్నా కాస్త తక్కువ బటర్ వేసానన్నమాట కరిగించి. కొంతమంది నెయ్యి వేస్తారు, నూనె వేస్తారు, బటర్ ఆయిల్ అన్నా బటర్ అన్ననే బాగుంటుంది. నెయ్యి నాకు ఎందుకు అంత నచ్చదు నమ్కిన్లో, కానీ మీ ఇష్టం, ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇప్పుడు మనం తడుపుతున్న పిండి ఉంది కదా, సేమ్ దీన్ని ఎలా తడుపుతున్నామో అలాగే మనం సమోసా పిండికి కూడా అలాగే తడుపుకోవాలన్నమాట. కాకపోతే సమోసా పిండి తడిపేటప్పుడు అందులో మనం నూనె వేసుకోవాలి, బటర్ కాదు. ఇప్పుడు మొత్తం మంచిగా తడుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా చక్కగా పిండి తడిపేసుకోవాలి. అక్కడ నూనె కూడా వేడిగా ఉంది, రండి. పిండి తడిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెడితే బాగుంటుంది. ఇప్పుడు చపాతి కర్రతో పెద్ద చపాతీ చేసుకోవాలన్నమాట, సన్నగా. ఇలా సన్నగా పెద్ద చపాతీ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఎన్ని రకాలైనా కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ కట్ చేసుకోవచ్చు, పొడుగుగా చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేనైతే రెగ్యులర్గా కట్ చేసినట్టు సింపుల్గా కట్ చేస్తున్నా. ఇది గరిజలు చేసే స్పూను. కజ్జికాయలు అంటారు కదా ఆంధ్ర సైడ్, తెలంగాణలో అయితే గరిజలు అంటాం. ఇది ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అండి, కానీ సమ్టైమ్స్ మనం మర్చిపోతూ ఉంటాం కదా, గుర్తు చేసినట్టు ఉంటుందని నేను చేస్తున్నాను. ఇన్ కేస్ నిజంగానే తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి, పిల్లలకి బాగుంటుంది. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకోండి. ఈ సైజులో ఉంటే బాగుంటాయి. ఆల్రెడీ నూనె వేడిగా ఉంది, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ చేసినవన్నీ ఒకసారి ప్లేట్లోకి తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హాట్గా ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా ఉన్నా కూడా తొందరగా నల్లగైపోతాయి. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేశాక మంచి కలర్ రావాలన్నమాట, మంచి గోధుమ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలా చాలా బాగుంటాయి. ఆయిల్ రాకుండా ఇలా మెల్లిగా
టిష్యూ పేపర్లో తీసుకోండి. ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు హ్యాపీగా 1 మంత్ మంచి వీటిని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే డబ్బాలో పెట్టి మూత పెట్టేటప్పుడు మొత్తం కంప్లీట్ చల్లగా అయిపోవాలి, అప్పుడే మూత పెడితే అవి ఎక్కువ రోజులు ఉంటాయి, లేకపోతే సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత పెడితే క్రిస్పీగా, ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎన్ని రోజులైనా అంతే క్రిస్పీగా ఉంటాయి. చలో బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి నమ్కిన్ రెడీ అయిపోయిందండి. ఇది మీకు ఇష్టమున్న షేప్లో చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మంచిగా టైంపాస్కి తినే టైంపాస్ స్నాక్ అన్నమాట. మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టించవచ్చు. సడన్గా ఏం స్నాక్ చేయాలో గుర్తురాదు, అలాంటప్పుడు ఈ వీడియో చూడగానే ఒక మంచి ఐడియా వచ్చింది కదా, టక్కుని చేసేయండి. ఎలా వచ్చిందో రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.